హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టు అందులో వాట్సాప్ అప్లికేషన్ అయితే కంపల్సరిగా ఉండే ఉంటుంది ఆ వాట్సాప్ కి సంబంధించిన ఒక ఫైవ్ హిడెన్ ఫీచర్స్ అయితే ఈ రోజు నేను వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఆ ఫీచర్స్ మీరు తెలుసుకున్నట్ైతే మీరు మీ మొబైల్లో ఎవరి మొబైల్ నెంబర్ అయినా సరే సేవ్ చేసుకోకుండానే డైరెక్ట్గా మెసేజ్ సెండ్ చేయొచ్చు అదే విధంగా మీ వాట్సాప్ డీపీని మీ వాట్సాప్ ప్రొఫైల్ ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీరు వేరే వాళ్ళ స్టేటస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫైవ్ ఫీచర్స్ అయితే ఈ రోజు నేను వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఈ వీడియో వచ్చేసి మీకు ఎట్లా ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి సో ఫైనల్ ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ ఫైవ్ హిడెన్ ఫీచర్స్ ని మీ వాట్సాప్ లో మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫైనల్ గా మీరు కూడా మీ వాట్సాప్ లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫైవ్ ఫీచర్స్ ని కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూసిన వీడియో టైటిల్ పైన విధంగా ప్రతి చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది ఇది మిమ్మల్ని స్టార్టింగ్ లో ఏమైనా పర్మిషన్స్ అడిగినట్ైతే వాటి అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి ఫైనల్ గా మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఒక్కొక్క ఫీచర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇందులో మీరు ఫస్ట్ చూసినట్టు సర్చ్ ప్రొఫైల్ అని ఉంది కదా అంటే మీకు ఏదైనా అన్నోన్ నెంబర్ మీ దగ్గర కనుక ఉందనుకోండి ఆ ని మీరు ఇక్కడ ఏసీ సింపుల్ గా వాట్సాప్ లోకి వెళ్ళి సర్చ్ పైన ప్రచేసినట్టు ఆ ప్రొఫైల్ మనకు చూపించడం జరుగుతుందనమాట అంటే ప్రొఫైల్ ఫోటో అదే విధంగా వాట్సాప్ లో వాళ్ళ నేమ్ ఏముంది అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ప్రొఫైల్ ని సర్చ్ చేసి అయితే చూడొచ్చు దీనికోసం మీరు ఏదో అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క అప్లికేషన్ లోనే మనకు ఇప్పుడు ఫైవ్ ఫీచర్స్ ఇదొక ఫీచర్ అనమాట అలాగే మీరు ఇక్కడ కింద చూడొచ్చు డైరెక్ట్ చాట్ అని చెప్పేసి కూడా మనకు ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట సో దీని ద్వారా ఏంటి బెనిఫిట్ అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ప్రింట్ కి వెళ్లారు కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే అన్నోన్ పర్సన్స్ కి ఒక మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది కదా సో అటువంటి సమయంలో వాళ్ళ నెంబర్ ని కూడా మీ మొబైల్ లో మీరు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడు మాత్రమే వాళ్ళ కాంటాక్ట్ అనేది మనకు వాట్సాప్ లో షో అవుతుంది అప్పుడు మాత్రమే వాళ్ళకి మనం ఏదైనా మెసేజ్ అయితే సెండ్ చేయగలుగుతాం కదా సో అలా కాకుండా మీరు డైరెక్ట్ గా ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ వేసేసి మీరు ఏ మెసేజ్ అయితే పంపాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ని ఇక్కడ టైప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది ఆ పర్సన్ కి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫీచర్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ ఫీచర్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు స్టేటస్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా దానిపైన మీరు ఇక్కడ చేసి ఇక్కడ అలో పైన ప్రచినట్టు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ కాంటాక్ట్ లో ఎవరెవరు ఏమేమి స్టేటస్ అప్లోడ్ చేశారో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఈ మొబైల్ నెంబర్ తోటి నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఏ ఉన్నారు వాళ్ళు ఇక్కడ స్టేటస్ ఏం అప్లోడ్ చేయలేదు ఎవరైనా సరే మీకు ఇక్కడ ఎవరైనా స్టేటస్ కనుక అప్లోడ్ చేసినట్టు ఆ స్టేటస్ మీకు ఇక్కడే చూపించడం జరుగుతుంది మీరు ఇక్కడ నుంచే ఆ స్టేటస్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే మళ్ళీ మీ స్టేటస్ లాగా మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు థర్డ్ ఫీచర్ అనమాట ఈ త్రీ సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించా కింద కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే వెంటనే వీడియో లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు రీస్టోర్ డిలేటెడ్ మెసేజ్ అని ఉంది దీని ద్వారా ఏంటి యూసేజ్ అంటే మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ వాట్సాప్ డేటాని కనుక ఎక్కడైనా కోల్పోయినట్టు ఆ డేటాని మీరు ఇక్కడ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోక ముందుకు ఏదైనా డేటా వెళ్లిపోతే దాన్ని మీరు అయితే రీస్టోర్ చేసుకోలేరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా డేటా కనుక మిస్ అయిపోయినట్టు దాన్ని రీస్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ఉపయోగించి సో ఫైనల్ గా మనకి ఇక్కడ వచ్చేసి ఫిఫ్త్ ఆప్షన్ మీరు అందరు వెయిట్ చేస్తున్న ఆప్షన్ అదేంటంటే ప్రొఫైల్ విజిటర్స్ అని చెప్పేసి ఉంటుంది ప్రెచ్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ ని ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టు దీనిపై నేను చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మన కాంటాక్ట్స్ విజిటెడ్ విజిటర్ అని చెప్పేసి త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ కాంటాక్ట్స్ లోకి వెళ్ళినట్టు మన వాట్సాప్ కాంటాక్ట్స్ మొత్తం కనిపిస్తాయి విజిటెడ్ అని ఉంది కదా దానిపైకి వెళ్ళినట్టు మీరు ఎవరెవరు ప్రొఫైల్స్ చూసారో ఆ డీటెయిల్స్ అన్నమాట విజిటర్ లో కనుక మనం వెళ్ళినట్టయితే మన ప్రొఫైల్ ఎవరో ఎవరు చూసారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న ట్వెల్వ్ అవర్స్ తర్వాత నుంచి ఈ డేటా మనకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ టువెల్ అవర్స్ లో డేటా కలెక్ట్ చేసుకుంటుంది మీ ప్రొఫైల్ ని ఎవరో విజిట్ చేశారు ఇక్కడ మీకు స్టోర్ చేసి పెడుతుందన్నమాట మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు మీ ప్రొఫైల్ ని మీ డిపిని ఎవరు విజిట్ చేశారు అని చెప్పేసి సో ఇవి ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి మీరు ఈ విధంగా ఫైవ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ నుంచి పొందొచ్చు ఈ చిన్న అప్లికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీ వాట్సాప్ ని లెవెల్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది ఫటాఫట ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి ఫైనల్ గా మీకు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ గా వాష్ ట్రాకర్ అని చెప్పేసి ప్లే స్టోర్ లో సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching friends, take care, bye bye.